మూవీ స్టార్టింగ్ లో క్లేరా అనే అమ్మాయిని చూపిస్తారు ఆమె ఐరిస్ కి చెందిన అమ్మాయి బ్రిటిష్ వాళ్ళు వాళ్ల ఐలాండ్ మీద దాడి చేసి వాళ్ళని తమ బానిసలుగా చేసుకుని ఉంటారు క్లేరా బ్రిటిష్ ఆఫీసర్స్ కోసం భోజనం వండుతూ ఉంటుంది సీన్ లో క్లేరా బ్రిటిష్ ఆఫీసర్స్ కోసం పాట పాడుతూ ఉండగా అక్కడ హకిన్స్ అనే వ్యక్తి కూడా ఉంటాడు అతనికి ఆమె పాట బాగా నచ్చుతుంది కాబట్టి ఆమెని తన గదికి పిలిచి కొంత డబ్బిస్తాడు క్లేరా అతనికి తన పాట నచ్చినందుకు డబ్బిస్తున్నాడని అనుకుంటుంది అయితే నిజం అది కాదు అతను ఆమెని తనతో గడపమని ఆ డబ్బులిస్తాడు క్లేరాకి అతని మాటలు విని కోపం వస్తుంది అందువల్ల ఆమె అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటుంది అయితే హకిన్స్ ఆమెని పట్టుకుని బలవంతంగా మానభంగం చేస్తాడు క్లేరాకి భర్త ఒక కూతురు ఉన్నారు ఆమె భర్త పేరు డేవిడ్ ఒకరోజు రాత్రి ఆమె తన భర్తతో కలిసి భోజనం చేస్తూ ఉంటుంది ఆ సమయంలో డేవిడ్ కి తన భార్య మెడ మీద ఒక గాయం గుర్తు కనిపిస్తుంది అది చూసి ఏమైందని అడుగుతాడు క్లేరా ఏదో గీసుకుందని అబద్ధం చెప్తుంది అయితే అతనికి ఆమె మీద అనుమానం కలుగుతుంది అసలేం జరిగింది చెప్పని నిలదీస్తాడు అప్పుడు క్లేరా హకిన్స్ నన్ను మానభంగం చేయాలని చూసడం చెప్తుంది అంటే ఆమె ఇప్పుడు కూడా తన భర్తతో పూర్తిగా నిజం చెప్పకుండా దాస్తుంది హకిన్స్ తన భార్యపై అగైత్యం తలపెట్టాడని తెలిస్తే దేవుడికి చాలా కోపం వస్తుంది అప్పుడు క్లేరా తన భర్తని శాంతపరుస్తుంది తన భర్తతో మనం ఇక్కడ బానిసలగా ఉన్నాం మనం కొంచెం నోరు లేపితే వాళ్లు మనల్ని చంపేస్తారు దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేమని బతిమారుతుంది తర్వాత రోజు ఆమె మళ్లీ ఆఫీసర్స్ కి భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఆ సమయంలో అక్కడ ఒక ఆఫీసర్ ఆమె పట్ట తప్పుగా ప్రవర్తిస్తాడు ఇంకోవైపు ఆమె భర్త డేవిడ్ కి కూడా ఆఫీసర్ హకిన్స్ తన భార్యని మానభంగం చేశాడనే నిజం తెలిసిపోతుంది అందువల్ల హకిన్స్ దగ్గరికి వెళ్లి గొడవ పడతాడు అప్పుడు ఒక చీఫ్ ఆఫీసర్ వచ్చి హకిన్స్ ని ఆఫీస్ రూమ్ కి పిలుస్తాడు అతనితో రేపు నువ్వు ఈ ఊరు వదిలి వెళ్లిపోవాలని చెప్తాడు హకిన్స్ కి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆఫీసర్ మాట వినాల్సి వస్తుంది అందువల్ల అతనికి చాలా కోపం వచ్చి అదే కోపంతో రాత్రి డేవిడ్ ఇంట్లోకి చొరబడి డేవిడ్ ని కొడతాడు అతనితో పాటు తన ఇద్దరి ఫ్రెండ్స్ జాగో రష్ ఇద్దరూ ఉంటారు వాళ్ళిద్దరూ డేవిడ్ ని గట్టిగా పట్టుకుంటారు హకిన్స్ మళ్లీ క్లేరాని తన భర్త కళ్ల ముందే మానభంగం చేస్తాడు క్లేరా బాధతో కేకలు పెడుతూ ఉంటుంది అయినా కూడా అతను కనికరించడు అప్పుడు డేవిడ్ వాళ్ళ నుంచి విడిపించుకుని హకిన్స్ ని కొట్టడానికి వస్తాడు అప్పుడు హకిన్స్ డేవిడ్ ని షూట్ చేసి చంపేస్తాడు తర్వాత రష్ కూడా ఆమెని రేప్ చేస్తాడు ఆ కేకలు విని క్లేరా కూతురు నిద్రలేస్తుంది ఆ పాప తన తల్లి కేకలు విని ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అది విని హక్కిన్స్ కి కోపం వస్తుంది జాగోతో ఆ పాపని చంపేయమని చెప్తాడు అప్పుడతను దయా దాక్షిణ్యం లేకుండా దారుణంగా ఆ పాపని గోడకి విసిరికొట్టి చంపేస్తాడు తర్వాత రోజు క్లేరాకి మెలుకొర రాగానే జరిగిందంతా చూసి ఆమె బోరున ఏడుస్తూ ఉంటుంది తర్వాత ఆమె తన బిడ్డని చేతిలో ఎత్తుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అక్కడ ఉన్న అధికారితో జరిగింది మొత్తం చెప్తుంది అప్పుడతను హక్కిన్స్ నిన్ననే ఈ ఊరు వదిలేసి వెళ్లాడు అలాంటప్పుడు అతను ఇదంతా ఎలా చేస్తాడని ఆమెను అక్కడి నుంచి పంపించేస్తాడు ఇప్పుడు ఆమెకి సహాయం చేసేవాళ్ళెవ్వరూ లేరు పైగా హకిన్స్ కూడా అక్కడి నుంచి వెళ్లిపాడు కాబట్టి క్లేరా తనకి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవాలి అనుకుంటుంది అయితే హకిన్స్ ఎటువైపు నుంచి వేరే సిటీకి వెళ్లిపోయాడో ఆమెకు తెలియదు అందువల్ల ఆమె భీమ్ అనే వ్యక్తిని కలుస్తుంది అతనికి అడవిలో అన్ని వైపులా ఉన్న దారులు బాగా తెలుసు క్లేరా అతనికి తన భర్త తప్పిపోయాడని అబద్ధం చెప్తుంది అతన్ని వెతకడానికి తనతో పాటు రమ్మని పిలుస్తుంది అయితే అతనందుకు అంగీకరించడు అప్పుడు ఆమె అతనికి గన్ కురిపెట్టి దారి చూపించమని బెదిరిస్తుంది అయితే భీమ్ ఆమె అవసరాన్ని గుర్తించి ఆమెతో పాటు వెళ్లడానికి ఒప్పుకుంటాడు మరోవైపు భీమ్ అంకుల్ హీన్స్ కి దారి చూపిస్తూ ఉంటాడు వెళ్లే దారిలో జాగో ఒక చిన్న పిల్లాడి ప్రాణం తీశామని బాధపడుతూ ఉంటాడు అది చూసి హకిన్స్ మనం చేసింది కరెక్టే నువ్వు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అంటాడు ఇంకోవైపు క్లేరా వెళ్తున్న దారిలో ఇల్లు తగలబెట్టి చాలా మంది నల్లవాళ్ళని చంపేసి వేలాడదీసుంటారు ఇంకా కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత జోరున వర్షం కురుస్తూ ఉంటుంది అయినా కూడా వాళ్లు ముందుకు ప్రయాణిస్తూ ఉంటారు అయితే సడన్ గా భీమ్ అక్కడి నుంచి పారిపోతాడు ఎందుకంటే క్లేరాకి కొంతమంది ఆఫీసర్స్ కనిపిస్తారు ఆమె అటువైపు ఎందుకొచ్చిందని తనకి సంబంధించిన రిపోర్ట్ అడుగుతారు ఆమె దగ్గర ఎటువంటి రిపోర్ట్ లేదు కాబట్టి ఆమె కూడా అక్కడి నుంచి పారిపోతుంది అప్పుడు ఆమెకి భీమ్ మళ్లీ కనిపిస్తాడు అయితే అతను క్లేరా మీద చాలా కోపంగా ఉంటాడు ఇంకోవైపు రష్ యూరిన్ పోస్తూ ఉండగా అతనికి ఒక ఆదివాసీ మహిళ కనిపిస్తుంది అతను వెంటనే ఆమెని పట్టుకుని లాక్కుని తీసుకొస్తాడు హకీస్ తో ముందు మీరు ఈమెతో ఎంజాయ్ చేయండి తర్వాత నాకు వదిలిపెట్టండి అంటాడు అలా వాళ్ళు ఆమెను తీసుకువెళ్లి అక్కడి నుంచి బయలుదేరతారు మరోవైపు క్లేరా వాళ్లు వెళ్ళే దారిలో వాళ్లకి ప్రవహించి నది కనిపిస్తుంది ఆమె గుర్రం మీద ఎక్కి ఆ నది దాటే ప్రయత్నం చేస్తుంది భీం గుర్రంతో బయటికి వచ్చేస్తాడు అయితే క్లేరా నీళ్లలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అది చూసి భీం ఒక కర్ర సహాయంతో ఆమెని రక్షిస్తాడు ఇంకోవైపు హకిన్స్ ఆదివాసీ మహిళతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు తన పని అయిపోయిన తర్వాత ఆమెని రష్కి అప్పగిస్తాడు అప్పుడు అతను కూడా ఆమెని బలాత్కారం చేస్తాడు రాత్రి భీమ్ క్లేరాతో ఈ తెల్లవాళ్లు మా జాతి వాళ్లందర్నీ చంపేశారు అందుకే వాళ్ల మీద నాకు చాలా కోపం నువ్వు కూడా వాళ్ల జాతికి సంబంధించిన దానివే కాబట్టి నాకు నీ మీద కూడా కోపం క్లేరా నేను బ్రిటిషర్ని కాదు నేను ఐరస్ కి చెందిన దానిని ఈ బ్రిటిష్ వాళ్లు నన్ను కూడా ఒక బానిసగా చేసుకున్నారని చెప్తుంది తర్వాత రోజు హకిన్స్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు అప్పుడు ఆదివాసీ మహిళని వెతుక్కుంటూ చాలా మంది ఆదివాసులు అక్కడికి చేరుకుంటారు ఆదివాసులు వాళ్ల మీద దాడి చేస్తారు హాకింగ్స్ తప్పించుకోవడానికి ఆదివాసీ మహిళని షూట్ చేసి అక్కడి నుంచి పారిపోతాడు మరోవైపు పారిపోతున్న జాగోని క్లారా చూస్తుంది అప్పుడు ఆమె వెంటనే అతన్ని వెంబడిస్తుంది క్లేరా అతన్ని చంపాలనుకున్నప్పుడు ఆమె గన్లో బుల్లెట్స్ లేవని గ్రహిస్తుంది అప్పుడు ఒక కతితో ఆమె అతన్ని కసితీర పొడిచి పొడిచి చంపేస్తుంది ఇదంతా భీమ్ చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు క్లేరా అతన్ని ఆపి తనకి జరిగిన అన్యాయం గురించి చెప్తుంది తనకి జరిగిన అన్యాయం గురించి చెప్తూ హకిన్స్ ఏ విధంగా ఆమె జీవితంతో ఆడుకున్నాడో చెప్తుంది అదంతా విన్న తర్వాత అతనికి క్లేరా మీద చాలి కలుగుతుంది అతను ఆమెకి సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు తర్వాత రోజు క్లేరాకి చాలా ఆకలి వేస్తుంది భీమ్ ఒక గొర్రె పిల్లని అడిగి తీసుకొస్తాడు దాన్ని చూసి క్లేరాకి తన కూతురు గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటుంది మరోవైపు భీమ్ అంకుల్ హీన్స్ కి తప్పుదారిలో తీసుకుని వెళ్తూ ఉంటాడు అప్పుడతను హకిన్స్ తో మీరు ఆ ఆదివాసీ మహిళని చెప్పకుండా ఉండాల్సింది అలా చేసినందుకు మీరు ఎప్పటికీ ఈ అడవి దాటి సిటీకి చేరుకోలేరని చెప్తాడు అప్పుడు సడన్ గా రష్ అతన్ని కాల్చి చంపేస్తాడు అతను చనిపోవడం వల్ల హకిన్స్ కి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అతనికి దారి చూపించే వ్యక్తి లేడని కాబట్టి ఆ కోపంతో ఇప్పుడు దారి ఎవరు చూపిస్తారని రష్ ని కొడతాడు హకిన్స్ దగ్గర ఒక పిల్లాడు కూడా ఉంటాడు హకిన్స్ ఆ పిల్లాడి చేతికి గన్నెచ్చి రాత్రి కూడా రష్ ఇలాగే ప్రవర్తిస్తే షూట్ చేసి చంపేయమని చెప్తాడు తర్వాత రోజు హకీన్స్ అడవిలో వెళ్తూ ఉండగా క్లేరా అతన్ని చూస్తుంది అయితే ఆమె అతన్ని షూట్ చేసేలోగా అతను క్లేరాని చూస్తాడు అప్పుడు వాళ్లు భయపడి గుర్రం కూడా వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు క్లేరా భీంతో ఆ గుర్రం నా భర్త చివరి జ్ఞాపకం దాన్ని వదిలి నేను ఉండలేను అంటుంది కాబట్టి వాళ్ళు మళ్లీ దానికోసం అక్కడికి వెళ్తారు ఈలోగా హీన్స్ అక్కడికి వచ్చేస్తాడు హకీన్స్ భీమ్ ని పట్టుకుంటాడు తర్వాత అతను క్లేరా కోసం వెతుకుతాడు అయితే ఆమె ఓ చెట్టు చాటను దాక్కుని ఉంటుంది హకీన్స్ అతన్ని గంతో బెదిరించి దారి చూపించమని చెప్తాడు భీమ్ కి వేరే మార్గం లేక వాళ్లకి దారి చూపించాల్సి వస్తుంది ఇంకోవైపు క్లేరాకి తన భర్త బిడ్డ తిరిగి వచ్చినట్టు విజన్స్ కనిపిస్తూ ఉంటాయి అందువల్ల ఆమె కళ్ళు తిరిగి ఒక నదిలో పడిపోతుంది మరోవైపు హకీన్స్ ని భీమ్ సిరికి తీసుకువెళ్తూ ఉంటాడు కాబట్టి హకీన్స్ భీమ్ ని షూట్ చేయమని ఆ పిల్లాడితో చెప్తాడు ఆ పిల్లాడు షూట్ చేస్తాడు అయితే ఆ బుల్లెట్ అతనికి తగలదు అందువల్ల అతను అక్కడి నుంచి పారిపోతాడు ఆ కోపంతో హకీన్స్ ఆ పిల్లాడిని తనతో పాటు తీసుకెళ్లకుండా అక్కడే వదిలేసి వెళ్తాడు ఆ పిల్లాడు నన్ను వదిలేసి వెళ్లొద్దని బతిమాలతూ ఉంటాడు అయినా కూడా హకిన్స్ ఆ పిల్లాడి మాటలు పట్టించుకోడు అయితే ఆ పిల్లాడు కూడా వాళ్ల వెనకాలే వెళ్తాడు అది చూసి హకీన్స్ కి కోపం వచ్చి ఆ పిల్లాడిని షూట్ చేసి చంపేస్తాడు మరోవైపు క్లేరా తిరుగుతూ ఒక రోడ్డు దగ్గరికి చేరుకుంటుంది అక్కడే ఆమెకి భీం కూడా కనిపిస్తాడు తర్వాత వాళ్ళిద్దరూ ఒక ఇంటికి వెళ్తారు అయితే ఆ ఇంటి ఓనర్ ని ముందే ఎవరో చంపేసి ఉంటారు వాళ్లకి అక్కడ ఒక గన్ కూడా దొరుకుతుంది దాన్ని తీసుకుని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరతారు దారిలో వాళ్లకి బ్రిటిష్ వాళ్లు కనిపిస్తారు వాళ్ళు కొంతమంది నల్ల జాతీయులను బంధించి తీసుకెళ్తూ ఉంటారు అది చూసి క్లేరా భీమ్ కి గన్ గురి పెడుతుంది అది చూసి వాళ్లకి ఆమె మీద అనుమానం రాదు తర్వాత వాళ్ళు ఒక ఊరికి వెళ్తారు అక్కడ వాళ్ళకి క్లేరా గుర్రం కనిపిస్తుంది అయితే ఈలోగా అక్కడికి హకిన్స్ కూడా వస్తాడు అతను క్లేరాతో నువ్వు మళ్లీ ఇక్కడ కనిపించావంటే చంపేస్తానంటాడు క్లేరాకు చాలా కోపం వస్తుంది అందువల్ల ఆమె అతని వెనకాలే వెళ్తుంది ఆమె లోపలికి వెళ్లగానే అక్కడ చాలా మంది ఆఫీసర్స్ కనిపిస్తారు క్లేరా వాళ్లందరితో హకిన్స్ నన్ను రేప్ చేసి నా భర్తని బిడ్డని చంపేశడని చెప్తుంది అది విని హకిన్స్ ఆమెని లాగి కొడతాడు వాళ్లతో ఈ అమ్మాయి చెప్పేదంతా అబద్ధం నా నిరికించడానికి కావాలనేలా చెప్తోంది దీనికి సంబంధించి ఆమె దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు అంటాడు అందువల్ల క్లేరా బయటికి వచ్చేస్తుంది భీమ్ ఆమెని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు రాత్రి క్లేరాని చూసి భీం కి జాలి కలుగుతుంది అందువల్ల రాత్రి అతను ఆదివాసులలాగా శరీరానికి తెల్లటి రంగు పూసుకుని హకీన్స్ ని చంపడానికి వెళ్తాడు ఈ విషయం క్లేరాకి తెలియగానే ఆమె కూడా అతని వెనకాలే వెళ్తుంది భీమ్ హకీన్స్ ని చంపేలోగా ఆమె అతన్ని ఆపడానికి వెళ్తుంది అయితే ఈలోగా భీమ్ అతన్ని చంపేస్తాడు అది చూసి ఇంకో ఆఫీసర్ భీమ్ ని షూట్ చేస్తాడు అయితే అతను ఆ బుల్లెట్ నుంచి తప్పించుకుంటాడు తర్వాత ఆ ఆఫీసర్ ని కూడా చంపేస్తాడు క్లేరా వెంటనే భీమ్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతుంది అతను క్లేరాతో నన్ను నదీ తీరానికి తీసుకువెళ్లమని చెప్తాడు క్లేరా భీమ్ని నదీ తీరానికి తీసుకువెళ్తుంది అక్కడ అతను ఒక పాట పాడుతూ తన తల్లిదండ్రులతో నేను మీ దగ్గరికి వచ్చేస్తున్నానని చెప్తాడు తర్వాత వాళ్ళిద్దరూ ఉదయిస్తున్న సూర్యుని చూస్తారు ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్